హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. మాట నిలబెట్టుకున్న జనసేన అని పవన్ కళ్యాణ్, ఇంతకీ ఏంటా మాట అని అంటే, మామూలుగా రాజకీయ నాయకులు ఎవరైనా కానీ ఎన్నికలకు ముందు అనేక రకాలైన వాగ్దానాలు ఇస్తారు. ఆ వాగ్దానాలు నిలబెట్టుకునే ప్రయత్నం కూడా చేస్తారు. ప్రధానంగా ఏంటి అంటే పథకాలు, ఆ సంక్షేమ పథకాలు ఏదైనా సరే ప్రజలకు ఇస్తారు. కాకపోతే ఆ పథకాలు ఎక్కడి నుంచి, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ప్రజల నుంచి ఏదైతే ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తారో అదే డబ్బుని మరలా తిరిగి ప్రజలకు ఇస్తారు కదా. మరి అటువంటి ప్రజాధనానికి రాజకీయ నాయకుల పేర్లు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇది ఆంధ్రప్రదేశ్లో పెద్ద దరిద్రం అని చెప్పాలా, దురాచారం అని చెప్పాలా, ఏం చెప్పాలి? ప్రతి ఒక్కరు కూడా ఎవరుంటే వాళ్ళ యొక్క పేర్లు ఉపయోగించుకోవడం, ఆ పేర్లని ఆ పథకాలకు పెట్టేయటం, ఇది జరుగుతుంది. సో దాన్ని మార్చేసేయాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అఫ్కోర్స్ 2019 ఎన్నికలకు ముందు మాట్లాడారు, అలాగే 2024 ఎన్నికలకు ముందు కూడా మాట్లాడారు. సో ఎట్టకేలకు ఇప్పుడు ఆయన అధికారంలో భాగస్వాములు కాబట్టి మొత్తానికి పలు పథకాలని, ఆ పేర్లు అయితే మార్పులు చేర్పులు జరిగినాయి. అందులో డొక్కా సీతమ్మ గారి పేరు కూడా యాడ్ చేయబడింది అన్నమాట. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకుంటే ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఉంటే ఏ విధంగా ఉంటుంది అని అని చెప్పేసి. సో ఇక్కడ ప్రధానంగా కొన్ని పథకాలు ఉన్నాయి, ఆ పథకాలకి ఏ ఏ పేర్లు మార్చారనేది కూడా మీకు ఇప్పుడు తెలియజేస్తాను. జగనన్న అమ్మఒడి, ఇక ఊ అంటే జగనన్న, అంటే జగనన్నే, ఏ పథకం ఈ పథకం కాదు ఆ పథకం కాదు, ప్రతి పథకానికి జగనన్నే. అసలు మామూలుగా సాధారణంగా ఏదైనా సరే ఆ పథకాల పేర్లు కానీ ఏదైనా ఎవరికి పెట్టుకుంటారు అది మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో జగనన్న అమ్మఒడి, దానికి ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పేసి కూటమి ప్రభుత్వం పేర్కొంది. ఇక దాని తర్వాత జగనన్న విద్యా కానుక, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర ఆ పథకం పేరు. ఇక జగనన్న గోరుముద్ద, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం. సో డొక్కా సీతమ్మ గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు, ఎందుకంటే ఆవిడ నిత్యం తన ఇంటికి ఎవరొచ్చిన ఆకలితో భోజనం వండి పెట్టడమే అదే పని. చివరికి వాళ్ళ ఆస్తి అంతా కరిగిపోయి చివరికి వాళ్ళకి తినడానికి కూడా డబ్బులు లేని సమయంలో కూడా, అంటే ఆ బియ్యం అవి ధాన్యాలు అయిపోయిన సమయంలో కూడా ఎంతో కొంత పెట్టే ఉన్న క్రమంలో తన భర్త పొలం వెళ్ళి పనిచేస్తూ ఉన్న తరుణంలో ఊహించని విధంగా బంగారు నాణ్యాలతో కూడిన ఒక బిందె తగలటం, మరలా తన యొక్క నిత్య భోజనం ఏదైతే ఆ నిత్యాన్నదానం టైప్లో తిరుపతిలో లాగా ఆవిడ మరలా ఈ యొక్క భోజనం అనేది వచ్చిన వాళ్ళందరికీ పెట్టడం జరిగింది. సో ఆ విధంగా దైవం కూడా ఆవిడకి సహకరించింది అని చెప్పేసి కథనాల్లో తెలుసుకుంటూ ఉంటాం. సో ఈ క్రమంలో డొక్కా సీతమ్మ గారి పేరు ఆ విధంగా ఇక్కడ మధ్యాహ్న బడి భోజనానికి పెట్టడం జరిగింది. సో ఇది చాలా మంచి పరిణామమే. ఇక దాని తర్వాత మనబడి నాడు నేడు, ఇక్కడ మనబడి మన భవిష్యత్తు బాలిక రక్ష. సో ఆ విధంగా పేర్లు మార్చారు. ఇంకా తర్వాత జగనన్న ఆణిముత్యాలు, దానికి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం. సో జగనన్న ఆణిముత్యాలు అనగానే మామూలుగా టీంలో ఉన్న ఆణిముత్యాలు ఏమనుకుంటారేమో, బహుశా ఆయన పెట్టిన పథకాల్లో ఒకటి అది అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం. సో ఆ విధంగా ఇక్కడ ఈ విధంగా పథకాల పేర్లు మార్చడం అనేది శుభ పరిణామం. అఫ్కోర్స్ గతంలో కూడా చంద్రన్న భీమా అని అది ఇది అని చంద్రన్న పథకాలు కూడా ఉండేవి. సో వాళ్ళలో కూడా ఆ మార్పు రావటం, ఇప్పుడు కూటమి అనేసరికి ఖచ్చితంగా జనసేన, టీడీపీ, బీజేపీ ఈ ముగ్గురు కలిసి ఏదైతే ఎన్నికల్లో వెళ్ళారో మంచి సక్సెస్ని సాధించగలిగారు. సో ఈ క్రమంలో ఇప్పుడు ముగ్గురు కలిసి కూడబలుకొని ఏ విధంగా చేయాలి ఏంటి అనేది ఏదైతే ఒక నిర్ణయానికి వస్తున్నారో అవన్నీ కూడా అమలు పరుస్తూ ఉన్నారు. ఇది ప్రజలకి మంచి జరుగుతుంది కాబట్టి ఏ ఒక్కరైనా సరే ఆనందంతో ఉంటారు. ఇక్కడ ఎవరు చేసినారా ఏం చేసినారా అని కాదు, ఏం జరుగుతుంది అనేది ముఖ్యం. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినా, చంద్రబాబు నాయుడు గారు చేసినా, పవన్ కళ్యాణ్ గారు చేసినా, ఎవరు చేసినా మంచిని మంచిగానే పరిగణిస్తారు. కొంతమందికి ఏంటి అది అంటే అది స్వార్థం అనాలా, అది ఒక రకమైన ఫేమ్ సంపాదించుకోవాలి అనే ప్రయత్నం అనాలా, లేకపోతే ప్రతి దాంట్లో కూడా తన పేరు ఉండాలి అనే భావంతోనా ఏమో, కానీ ప్రతి దాంట్లో గత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా జగన్ అన్న పబ్లిసిటీ పిచ్ అంట, చూసారా ఎక్కడ చూసినా బోర్డులు, ఇక బోర్డులు అవి ఇవి, చివరికి రైతులకి ఉండే పాస్బుక్ల పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పెట్టారు. అలాగే ఆ స్థలానికి సంబంధించి మైలురాళ్ళు లాగా ఉంటాయి కదా, ఆ రాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, ఇక అక్కడ కాదు ఇక్కడ కాదు ఎక్కడైనా సరే ఈ ఫోటోలే. సో వాటికి కూడా ప్రభుత్వ సొమ్మే దుర్వినియోగ పాలు, ఒక చోట రెండు చోట్ల ఎక్కడ చూసినా చెట్లు, పొట్లు, వాటర్ ట్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాలు, దానికి కూడా పార్టీ రంగులు వేసేయటమే,
చివరికి కోర్టు చేవాట్లు పెడితే కానీ మరలా తిరిగి మరలా వైట్ పెయింట్ వేయటం, ఇదంతా ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము కాదా? సో ఆ విధంగా అన్నమాట. సో ప్రజల సొమ్ముని సరిగ్గా సద్వినియోగపరచాలి. సంక్షేమ పథకాలు కావచ్చు, ఏదైనా ఉచితాలు కావచ్చు, లబ్ధిదారులకి సరిగ్గా చేరవేస్తే సరిపోతుంది. అంతేగాని నా ఫోటో ఉండాలి, దాని బుక్ మీద ఉండాలి, నా బ్యాగ్ మీద ఉండాలి, ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు, ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరికైనా తెలీదా? పోనీ ప్రభుత్వం ఎవరికైనా తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, 2019 నుంచి 24 మధ్య ముఖ్యమంత్రి ఆయన సంగతి ఎవరికి తెలీదా? ఇక ఆయన పెట్టుకోవాలి ఏమో, ఇక ఆ విధంగా పెడితే కానీ జనాలకు తెలియదేమో. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అందరికి తెలుసు కదా. ఇక తెలిసిన వాళ్ళ గురించి ఇంకా ఆ విధంగా స్టిక్కర్లు వేసుకోవాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రి. సో ఆయన ఇప్పుడు మరలా ఆయన ప్రింట్లు వేసుకొని అవన్నీ వేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఆయన డిప్యూటీ సీఎం, ఇక చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ మంచి ఏదైతే జరుగుతుందో అది చేరితే చాలు ప్రజలకి. అంతేగాని ఎవరు చేశారు ఏంటి అనే పబ్లిసిటీ మాత్రం ఉంటే అది చాలా ప్రమాదకరం. ఆ పబ్లిసిటీ వల్ల ఏమవుతుంది? ప్రజల ధనం దుర్వినియోగపాలైపోతుంది. సో ఈ పథకాలు అనేవి ప్రజాధనంతో లబ్ధిదారులకి చేకూరుస్తున్నారు. సో ఇటువంటి క్రమంలో అక్కడ పథకాల మీద పేర్లు వాటికంటే కూడా అసలైన లబ్ధిదారులకు చేరుతుందా లేదా, అందులో ఏమైనా కుంభకోణాలు జరుగుతున్నాయా, కాంట్రాక్టర్లు ఏమైనా తినేస్తున్నారా, అవి చూసుకోవాలి. అంతేగాని గత ప్రభుత్వ హయాంలో మాత్రం ఇదిగో తీస్తున్నారు కదా, ఇప్పుడు మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రాలు విడుదల చేశారు, అదేవిధంగా కేసులు నమోదవుతావునే తనిఖీలు చేస్తూ ఉంటే నివ్వెరపోయే వాస్తవాలు బయటపడతా ఉన్నాయి. మరి ఈ క్రమంలో అసలు గత ప్రభుత్వ హయాంలో ఆ పేర్లకు పెట్టిన కాన్సన్ట్రేషన్, ఆ ఫోకస్ అంతా కూడా పథకాల మీద పెట్టలేదా? అసలు లబ్ధిదారులకు చేరినయా చేరలేదా? మధ్యలో ఎవరిని బొక్కేశారా? అవన్నీ కూడా త్వరలో బయటకు రాబోతున్నాయి. సో ఓవరాల్గా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సి వస్తే ప్రభుత్వ పథకాలకైతే మహానుభావుల పేర్లు పెడతాం అనేది శుభసూచకం. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎన్నికలకు ముందు ఆయన పదే పదే చెబుతూ ఉన్నారో ఆ మాటను నిలబెట్టుకున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట నిలబెట్టుకున్నారన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.